हेलो फ्रेंड्स, वेलकम टू टोकी टॉक्स। इवाल्टि रेसिपी पोल्लु, రాయలసీమ స్పెషల్ పొల్లు అండి. ఈ పొల్లు లేని ఇల్లు ఉండదు రాయలసీమలో. సో ముందుగా మనము పప్పుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పుల పొడి ఇట్స్ వెరీ కామన్ అండి, అందరు ఈజీగా చేసుకోగలుగుతారు. అసలు ఎంత ఈజీ అంటే ఒక ఈ మూడు పొళ్ళు మనకు ఒక 30 మినిట్స్లో చేసేసి పెట్టేసుకోవచ్చు. ఈ పొళ్ళన్నీ నేను చక్కగా మెజర్మెంట్స్తో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు పప్పులు తీసుకోవాలి. 4 వెల్లుల్లిపాయ రెప్పలు, దానికి పొట్టు తీయనవసరం లేదు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ పడుతుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ వేసేసుకోవాలి. చక్కగా ఇవన్నీ బాగా స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి. అదేంటి ఇంతేనా అనుకుంటున్నారా? ఇంతేనండి, చాలా సింపుల్. అండ్ ఈ పొడి మనము ఏ దాంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు. దోశలేకి, ఇడ్లీలేకి, ఉప్మాలేకి, ఇంకా ఎటువంటి దాంట్లోకైనా వేసుకోవచ్చు. అండ్ నేను ఎక్కువగా ఫ్రైస్ లెక్ కూడా వేస్తాను. ఇప్పుడు ఆలు ఫ్రై, వంకాయ ఫ్రై ఉంటుంది కదా, ఇట్లాంటి వేరే ఫ్రైస్ అన్నిట్లే కూడా వేసుకోవచ్చు. ఇలా మీరు ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక కంప్లీట్ ఒక కొబ్బరి చిప్ అని తీసుకున్నానండి. ఇలా తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు అయితే మిక్సీలో తిరగవు. సో ఇలా సన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక కప్పు అండ్ 5-6 వెల్లుల్లిపాయ రెప్పలు అండ్ 3 టేబుల్ స్పూన్స్, లేదా మీకు కారం కొంచెం తక్కువ అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము, ఇవన్నీ కూడా మిక్సీ వేసేసుకోండి. ఏవి కూడా మనము ఫ్రై చేయనవసరం లేదు. సో ఇలాగే మిక్సీ వేసేసుకోవచ్చు. సో ఇవన్నీ మిక్సీ వేసేసుకొని మీకు తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేయండి. దట్స్ ఇట్, మన కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో? సో ఇలా మనం ఒక మంచి గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఈ పొడి కూడా మనము ఎంత బాగా పొళ్ళు అన్నిటికీ వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు అన్నిటికన్నా ఫేవరెట్ మా ఇంట్లో పల్లీల పొడి ఆర్ శనక్కాయల పొడి అంటాం మేము. సో శనక్కాయల పొడి కూడా మేము మీకోసం నేను అంత తక్కువ చూపిస్తాను. యూజువల్గా అయితే నేను అంత తక్కువ చెయ్యను పల్లీల పొడి. సో ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు తీసుకొని దాన్ని ఫ్రై చేసేసాను. దాంట్లోకి ఒక మేము కారము కొంచెం ఓకే అనుకుంటే ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకోవచ్చు. దాంట్లోకి మళ్ళీ ఒక 4-5 ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అవన్నీ బాగా దూరగా వేపుకోవాలి, ఏవి కూడా మాడకూడదు, బర్న్ అవ్వనివ్వకండి. దీంట్లో ఒక చిన్న సైజ్ అంత ఒక చింతపండుని కూడా వేసి వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిని అన్నిటినీ చక్కగా మిక్సీకి వేసుకోవాలి. మనము ఆ పీనట్స్కి పైన పొట్టు తీయనవసరం లేదు, ఎందుకంటే ఫ్రై అయిపోయి ఉంటుంది కనుక చాలా బాగుంటుంది, తీయనవసరం లేదు. నేను అయితే తీయనండి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. సో ఇలా తీసుకొని కొంచెము మీకు తగినంత సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెము లైక్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లము వేసి వీటన్నిటినీ కొంచెము కచ్చా పచ్చాగా ఫుల్ మిక్సీ చేయకండి, ఇది మరీ ఆయిల్ వచ్చేస్తుంది ఎక్కువ చేస్తే. సో కచ్చా పచ్చాగా చేసేసుకుంటే ఇదిగోండి పల్లీల పొడి ఆర్ శనక్కాయ పొడి ఈజ్ మై ఫేవరెట్. మా పిల్లలు, మా ఇంట్లో బంధువులు అందరికీ చాలా ఇష్టం అన్నమాట ఈ పొడి. సో ఇది కూడా చక్కగా కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఆరబెట్టండి. దాని తర్వాత కప్పులేకి అలా ఏదైనా గాజు సీసాలకి వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మా ఇంట్లో ఈ 3 ఈ 1 కప్పు చేశాను కదా, ఇవి ఒక 2 వీక్స్ వస్తాయి మాకు.
అగో చూడండి అలా స్టోర్ చేసి పెట్టుకున్నా నేను యాక్చువల్లీ ఆ బ్రూ అనమాట ఇన్స్టెంట్ బ్రూ ఉంటుంది కదా ఆ బ్రూ సీసాలు అలా ఖాళీ అయిపోతే తీసుకొని చేశాను అనమాట మీ అందరికీ నేను ఇంకొక ఐడియా చెప్పనా ఇప్పుడు ఈ పప్పుల పొడి ఉంది కదా ఈ పప్పుల పొడి ఎవరైనా ఇంటికి వచ్చిన వెంటనే మనకు ఎప్పుడైనా కొంచెం ఇమీడియట్గా పచ్చడి కావాలి లేకపోతే దోశలకి పచ్చడి కావాలి లేకపోతే ఏదైనా పునుగులు వేసినప్పుడు పచ్చడి కావాలి ఏ పొడిలేకైనా ఇప్పుడు నేను చూపించిన పొడులలోకి కొంచెం వాటర్ కలిపి వదిలేసామనుకోండి అది మనకు పచ్చడిలాగా తయారైపోతుంది సో చూసేసారుగా పొడులన్నీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్Like and share with your friends and family members. Bye-bye. See you in the next video.